రంగారెడ్డి ఎస్సీ గారు శ్రీచంద్రరెడ్డి గారిని మాట్లాడాల్సింది. సారు, నేను రామారావుపేట సార్ డిప్యూటీ, నేను భువనగిరి డిప్యూటీ ఉద్యోగాలు చెప్పి పనిచేసినాము. తర్వాత సార్ మన రంగారెడ్డి ఈ ఉండి అక్కడ డిప్యూటీగా చేసినాము. తర్వాత లాస్ట్ ఇప్పుడు సార్ సీఈగా, నేను ఈగా ఎస్సీగా పనిచేసినాము. సార్కు ఏంటంటే సీఈ అయినాక ఎంఆర్ఆర్ సబ్జెక్ట్ ఇచ్చారు. చాలా టఫ్ సబ్జెక్ట్ అది. సార్ డైలీ రివ్యూలు, సెక్రటరీ గారి రివ్యూ, ఎన్ని వర్క్స్ ఇంటర్మెంట్ అయినాయి, ఎన్ని వర్క్స్ ఇండెక్స్ అయినాయి, ఎన్ని గ్రౌండ్ అయినాయి, చాలు డే నైట్ కష్టపడి ఆల్మోస్ట్ ఆల్ వీక్లీ ట్వైస్ వెబెక్స్ మీటింగ్లు అట్లా కండక్ట్ చేసుకుంటూ మోటివేట్ చేసిండు సార్. మోటివేషన్తో రంగారెడ్డి జిల్లాలో 100% రెస్పాన్స్ వచ్చింది. మ్యాక్సిమం బస్ కూడా గ్రౌండ్ అయినాయి. సారు భావి జీవితం సుఖ సంతోషంతో గడపాలని కోరుకుంటున్నాను. ప్రకాష్ సార్ని ఎస్సీ గారు వారిని మాట్లాడాల్సింది. సీతారాం గారి రిటైర్మెంట్ ఫంక్షన్ సందర్భంగా ఇప్పటికే చాలామంది ఆయన గురించి చెప్పారు. సారు నేను ఇంతకుముందు సర్వీసులో ఎక్కడ పనిచేసినప్పటికీ ఎస్సీగా నేను సార్తో ఇంటరాక్షన్ ఉంది నాకు. సారు నేను ఎస్సీగా ఉన్నప్పుడు 3-4 సార్లు నల్గొండ ఇన్స్పెక్షన్స్కి వచ్చారు. సార్కి మెయిన్ అందరూ చెప్పినట్టుగా హ్యూమన్ టచ్ బాగా ఎక్కువ. అది నేను పర్సనల్గా చూసా. వచ్చినప్పుడు దగ్గరున్న అక్కడ చిట్యాల్లో ఒక అమ్మా నాన్న ఆశ్రమం ఉంది. ఒక రోజు మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడికి చూపించి అక్కడ ఆశ్రమం, సార్ అప్పటికే అక్కడ ఆల్రెడీ 2-3 సార్లు వెళ్ళారు. మమ్మల్ని కూడా తీసుకెళ్ళి ఆశ్రమం ఎలా రన్ అవుతుంది, ఏంటి అసలు హ్యూమన్ పిచ్చోళ్ళు ఎలా ఉంటారు అని మాకు కూడా హృదయం కదిలేదట్టుగా మాకు దాన్ని చూపించారు. మాకు కూడా చాలా ఇదే మోటివేట్ అయ్యాం మేము. సార్కి భావి జీవితం బాగుండాలని కోరుకుంటూ